సో మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ సంక్రాంతితో మీకందరికీ ఆయుర్ ఆరోగ్యాలు, భోగభాగ్యాలు, సో అష్టైశ్వర్యాలతో హ్యాపీగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ రోజు ఈ బ్లాగ్ ఏంటంటే, సో ఈసారి సంక్రాంతికి మా అమ్మ సర్ప్రైజింగ్ మాకు శారీస్ కొందన్నమాట పండక్కి. సో అందుకనేసి ఆ శారీస్ కలెక్షన్ చూపిద్దామని. మోస్ట్లీ ఈ శారీస్ జమున జ్యోతి అని విజయవాడలో బాగుంటుంది అన్నమాట షాప్. సో అమ్మ యాక్చువల్లీ చెన్నై షాపింగ్ మాల్లో ఆల్రెడీ తీసుకొస్తే అవి నచ్చలేదు, మళ్ళీ రిటర్న్ పంపించి మళ్ళీ ఎక్స్చేంజ్ చేయించి మళ్ళీ జమున జ్యోతికి కూడా వెళ్ళారనమాట. ఈ జమున జ్యోతి నేను లాస్ట్ టైం భద్రాచలం పెళ్లికి వెళ్ళాను కదండి, సో అక్కడ పెళ్లి కూతురు కట్టుకున్న కలెక్షన్ నాకు చాలా నచ్చింది. సో అమ్మ ఏంటంటే ట్రాన్స్ఫర్ అయ్యి హైకోర్టు అక్కడ వర్క్ చేస్తున్నారు. సో అందుకని అమ్మకి చెప్పా జమున జ్యోతికి నీ కుదిరితే ఒకసారి వెళ్తే అక్కడ వీడియో కాల్ చేసి నేను సెలెక్ట్ చేసుకుంటా అన్నాను. సో ఇప్పుడు ఆ శారీ కలెక్షన్ మీకు చూపిస్తాను. ఇదొచ్చి పర్పుల్ అండ్ బ్లూయిష్ కలర్ లో ఆల్ ఓవర్ శారీ అంతా బూట వచ్చి కింద పెద్ద బార్డర్ వచ్చి చాలా 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 బాగుందండి. అంత హెవీ వెయిట్ కూడా లేదు, బట్ సూపర్ గా ఉంది శారీ. కడితే మటుకు చాలా రిచ్ లుక్ లో చాలా బాగుంటుంది అనమాట. సి శారీ ఓవరాల్ శారీ మొత్తం చూడండి చాలా బాగుంది. మొత్తం శారీ అంతా బూట వచ్చింది అనమాట. సో ఇదేమో పళ్ళు, సారీ, సో ఇది పళ్ళు అనమాట. అంటే దీంట్లో కనిపించడం ఏంటంటే మనకి పర్పుల్ బ్లూ అండ్ పింక్ షేడ్ లో కనిపిస్తుంది, మెరూన్ లాగా పింక్ లాగా, బట్ పళ్ళు వచ్చినప్పటికేమో రెడ్ వచ్చింది. అండ్ ఇలా చూడండి, సో చాలా అంటే చాలా బాగుంది అనమాట. చాలా గ్రాండ్ గా చాలా రిచ్ గా ఉంది శారీ అయితే. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా రెడ్ ప్లెయిన్ ఇచ్చారనమాట. సో ఐదర్ వెళ్తే మనము ఈ రెడ్ బ్లౌజ్ వెళ్ళొచ్చు, లేదు అంటే కనుక మనం పింక్ పింక్ బ్లౌజ్ కి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే దీంట్లో పింకిష్ షేడ్ లా కనిపిస్తుంది కాబట్టి సో పింక్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు, లేదా ఇది కాంట్రాస్ట్ ఉంటుంది రెడ్ ఇది కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంది. సో దీంట్లో యాక్చువల్లీ ఒక టూ కలర్స్ ఉన్నాయన్నమాట. సో మాకు అంటే అమ్మకు చెప్పాను గ్రీన్ అండ్ ఈ కలర్ ఉంది, అమ్మ నీకు దగ్గరగా ఏది బాగుంటే అది, అంటే బాగా ఎక్కువ రెండిట్లో బాగా కనిపిస్తుంది అంటే అమ్మ ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇలాంటి కలర్ నా దగ్గర లేదు, సో అందుకనేసి ఈ శారీ తీసుకున్నాను అనమాట. దీని ప్రైస్ వచ్చి, సో దీని ప్రైస్ వచ్చి 9750 అండి, 9750. కానీ వర్త్ ఇట్, చాలా అంటే చాలా బాగుంది. సాఫ్ట్ గా స్మూత్ గా క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ ఆ షాప్ వాళ్ళు కూడా పాపం చాలా సార్లు కాల్ చేసాం అనమాట. అమ్మ ఏంటంటే 4-5 సార్లు వీడియో కాల్ చేయించిందంటే మళ్ళీ ఎక్కడ ఎక్స్చేంజ్ చెప్తామని 4-5 సార్లు చేసి కన్ఫర్మ్ చేసుకున్నాకే తీసుకున్నారు అనమాట ఈ శారీ, ఈ శారీస్. సో ఇది ఒక శారీ. సో ఇది వచ్చి నాకు కుప్పడం అండి. కుప్పడం నా దగ్గర ఆల్రెడీ ఒక బ్లూ శారీ ఉంది, నేను కట్టాను ఒక 2 టైమ్స్, చాలా బాగుంది. బట్ దాంట్లో నాకు ఇలా అది పెద్ద చెక్స్ వచ్చింది, నాకు ఇలా చిన్న చెక్స్ లో గ్రీన్ కలర్ కావాలని ఎప్పటి నుంచి అనుకున్నాను అనమాట. సో ఇది కూడా చూపించాను, పెద్ద బార్డర్ వచ్చి రెడ్ కలర్ బార్డర్ వచ్చి. సో ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా గ్రీన్ చెక్స్ తోటి ఇలా శారీ అంతా చాలా బాగుంది. అండ్ సో ఇది శారీ పళ్ళు అండి, ఇది శారీ పళ్ళు. అండ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ రెడ్ది. అండ్ దిస్ ఈస్ అ సూపర్ డూపర్ కాంబినేషన్ ఆల్వేస్, యాక్చువల్లీ గ్రీన్ విత్ పింక్ రెడ్ అనేది ఆసమ్ కలర్ అనమాట, చాలా బాగుంటుంది ఇది కూడా. సో అమేజింగ్ కలర్ అండ్ చిన్న చెక్స్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నేను చూసిన చాలా శారీస్కి మొత్తం బార్డర్ అంతా ఒకటే వస్తుంది, కడ్డీ బార్డర్ లాగా, బట్ ఇక్కడ మళ్ళీ కొంచెం చిన్న ఇదేం సిల్వర్ కలర్ లో చిన్న బార్డర్ వచ్చి మళ్ళీ అగైన్ మొత్తం ఇలా పెద్ద బార్డర్ వచ్చేసింది అనమాట. శారీ చూడండి, వేసి చూపిస్తాను. చాలా బాగుంది, చాలా అరే రిచ్ లుక్ తోటి చాలా ట్రెడిషనల్. అఫ్ కోర్స్ ఇది పాతదే, మన కుప్పడం ఈజ్ అ పాత కలెక్షన్, బట్ కానీ నా దగ్గర లేదు కుప్పడంలో ఈ కలర్ లేదనేసి నేను తీసుకోవడం జరిగింది అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చి 7550. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది లైట్ వెయిట్ పట్టు శారీ అండి. ఇది ఏంటంటే అమ్మ ఎక్స్చేంజ్ చేశారనమాట, ఇంతకు ముందు చెన్నై షాపింగ్ మాల్ లో తెచ్చారు శారీస్, నాకు ఒక 4 చెల్లికి ఒక 4, అస్సలు నచ్చలేదంటే మళ్ళీ రిటర్న్ తీసుకెళ్లి మళ్ళీ ఇలా లైట్ వెయిట్ లో తీసుకున్నారు అనమాట. బాగుంది ఇది కూడా, చిన్న బార్డర్ వచ్చి కింద సేమ్ గోల్డెన్ బార్డర్ వచ్చి, సో శారీ అంతా ఇలా రన్ అయింది అనమాట. మధ్య మధ్యలో ఇలా బూటాస్ రన్ అయ్యాయి, అంటే గోల్డెన్ బూటా ప్లస్ ఇలా బ్లూ కలర్ బూటాస్ తోటి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే ఉంది. అండ్ నెక్స్ట్
బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ ఇచ్చారు ఇది. సో ఈ కలర్ కి ఈ కాంట్రాస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ పళ్ళు వచ్చి పళ్ళు ఇలా ఇచ్చారు. సో ఇది కూడా వేసుకొని చూపిస్తా. సో ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుందో ఇలా. అసలైతే ఇది చాలా లైట్ వెయిట్ ఉందండి. ఇవి జనరల్ గా మనం ఉప్పాడ ఇంకా గద్వాల్ పట్టు శారీస్ ఉంటాయి చూసారా, అంత సాఫ్ట్ గా చాలా బాగుందన్నమాట ఈ శారీ కూడా. సో ఇదొక శారీ, ఇది కూడా 7398 పడింది ఈ శారీ. సో ఈ శారీ అన్ని పట్టు శారీస్. యాక్చువల్లీ అమ్మ లాస్ట్ టైం ఆషాడానికి నాకు చెల్లికి డబ్బులు ఇస్తే మేము అన్ని కొంచెం ఫ్యాన్సీ సింథటిక్ శారీస్ తెచ్చుకున్నామని ఆవిడ కోపం వచ్చి ఈసారి ఆవిడ పట్టు చీరలే తీసుకుంటా అని పట్టు చీరలు తీసుకొచ్చారు అనమాట, తనే తీసుకొచ్చారు. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అమ్మ తెచ్చిన వాటిలో అండ్ నేను సెలెక్ట్ చేసుకుంది. సో చూపించంగానే నాకు ఇది కూడా కుప్పడమే, బట్ ఈ కలర్ చాలా చాలా నచ్చింది అమ్మకి నాకు సేమ్ టైం చాలా నచ్చింది అన్నమాట ఈ కలర్. సో కలర్ కొంచెం యూనిక్ గా ఉంది, కొంచెం లైట్ బ్లూయిష్ కి ఈ ఎల్లో రావడం వల్ల చాలా అందంగా ఉంది అనమాట శారీ. అండ్ శారీ అంతా ఇలా బూటాస్ రన్ అవుతూ ఉంటాయి, సిల్వర్ బూటాస్ రన్ అవుతాయి. అంటే ఇలా ఇది కలర్ అసలు ఎప్పుడు చూడని యూనిక్ కలర్ గా అనిపించింది. నా దగ్గర కూడా కలెక్షన్ లేదు, రెగ్యులర్ కలర్స్ కంటే కొంచెం డిఫరెంట్ గా ఉండాలనే థాట్ లో ఈ శారీ తీసుకున్నాను అంటే. ఇది పళ్ళు ఎల్లో పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చి ఎల్లో ఇచ్చారనమాట. అండ్ ఇది వేసుకొని చూసాను చూడండి శారీ, అసలు చాలా అంటే చాలా బాగుంది, చాలా యూనిక్ కలర్ గా చాలా బాగుంది అనమాట. చాలా కొత్త కలర్ నా దగ్గర లేని కలెక్షన్స్ లో కుప్పడంలో. ఇంకో శారీ వద్దనుకున్నాను బట్ కలర్ చూస్తే చాలా నచ్చింది నాకు అమ్మకి. సో అమ్మంది నేను ఇది ఇదొకటి తీసుకుంటే అదొకటి తీసుకుంటా అన్నారు. సో ఇది కూడా నాకు ఈ శారీ కూడా చాలా బాగుంది అనమాట కుప్పడంలో. ఇది కూడా 7 చేంజ్ పడింది ఈ శారీ కూడా. క్వాలిటీ అనేది చాలా బాగుందండి, చాలా స్మూత్ గా క్లాత్ చాలా బాగుంది. జమునజ్యోతి వాళ్ళది మనకి మన పీవీపీ మాల్ పక్క సందులో ఉంటుందండి జమునజ్యోతి, చాలా ఫేమస్ విజయవాడలో మోస్ట్లీ చాలా మంది అక్కడికి వెళ్ళి కొంటారు. సో నేనైతే వెళ్ళలేదు కానీ ఈసారి అమ్మ వెళ్ళింది. నేను నెక్స్ట్ టైం విజయవాడ వెళ్ళాము తప్పకుండా జమునజ్యోతి షాప్కి వెళ్తే నేను కూడా ఆ షాప్ బ్లాగ్ తీసి వెళ్తాను. సో ఇప్పటిదాకా చూసిన నా కలెక్షన్, ఇప్పుడు ఇది చెల్లి శారీ, చెల్లికి కూడా తీసుకుందామా. ఇది బ్యూటిఫుల్ కలర్ అసలు, ఇది కూడా చాలా బాగుంటుంది అసలు. ఇది కడితే కూడా ఎంత బాగుంటుందో, నా దగ్గర కూడా ఈ కలర్ ఉంది. సో కాబట్టి నాకు ఈ కలర్ తీసుకోలేదు అమ్మ, ఇది మళ్ళీ చెన్నై షాపింగ్ మాల్లో అవి ఇచ్చేసి వాటి బదులు ఇవి తీసుకొచ్చింది అనమాట. బ్లూకి పింక్ అండ్ పర్పిష్ కలర్ లాగా చూడండి బోర్డర్, పెద్ద బోర్డర్ చాలా బాగుంది అసలు. ఇది కూడా చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఆ పట్టు బాగుంది అండ్ లైట్ వెయిట్గా ఉంది అనమాట. దీనంతా బూటాస్ రన్ అయి ఉన్నాయి, ఫ్లవర్ బూటాస్ వచ్చి 2 లీవ్స్ వచ్చి చాలా బాగుంది ఈ శారీ మొత్తం. అండ్ రాధికి కలర్ చాలా బాగుంటుంది. అండ్ దీని పళ్ళు వచ్చి ఇలా పింక్ ఇచ్చారు, కింద బార్డర్ ఏమో పర్పుల్ లో వచ్చినా ఇప్పుడు మళ్ళీ కొత్త ఫ్యాషన్ లో ఉన్నట్టు. ఇందాక నా శారీ కూడా కింద రెడ్ వచ్చిన, కింద పింకిష్ వచ్చిన కానీ పళ్ళు వచ్చిన రెడ్ వచ్చింది. దీనికి కూడా పర్పుల్ బార్డర్ వచ్చినా ఇక్కడ పళ్ళు వచ్చి పింక్ వచ్చింది అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చారు, ఇది దీనికి మనం కాంట్రాస్ట్ వేసుకోవచ్చు. సేమ్ బ్లౌజ్ ఇచ్చారు బట్ కాంట్రాస్ట్ వేసుకోవచ్చు, పింక్ వేసుకోవచ్చు. అండ్ ఈ శారీ చూపిస్తారు. సో ఈ శారీ కూడా చాలా బాగుంది, ఆల్ ఓవర్ బూటా రన్ అవుతూ చాలా బాగుంది శారీ మొత్తం. సో బ్యాక్ సైడ్ కూడా ఇలా బూటాస్ వచ్చాయి. సో ఈ శారీ ప్రైస్ వచ్చి 8998. అండ్ చెల్లికి ఇంకో శారీ ఇది, ఇది కూడా కొంచెం ఇంగ్లీష్ కలర్ ఉంటుంది చూసారా, కొంచెం ఈ మధ్య బాగా పేస్టల్ కలర్స్ వస్తున్నాయని చూసారా, అలా పట్టులో పేస్టల్ కలర్ లాగా ఇంగ్లీష్ కలర్ లాగా ఉంది. చెల్లికి అంటే చెల్లికి నచ్చింది, ఇలాంటి కలర్ ఎప్పుడు పట్టులో లేదు, అసలు ఎప్పుడు వాడలేదు కూడా, నేను చెల్లి ఎప్పుడు వాడలేదు బట్ చెల్లికి నచ్చింది అనమాట ఈ శారీ కలర్ లేదని, చెల్లి కోసం తీసుకుంది అనమాట అమ్మ. అంటే ఎప్పుడు రొటీన్ కలర్స్ రెడ్ గ్రీన్ బ్లూ పింక్ ఈ ఆరెంజ్ ఇవి తప్పితే మనకి వేరే కలర్స్ ఉండవు కదా. సో అలా ఇది ఒక కలెక్షన్ గా ఉంటుందని చెల్లికి అదే అనుకున్నాం మేము చూసాక. సో దీనికి వచ్చి పళ్ళు బ్లూ వచ్చింది అండ్ బార్డర్ వచ్చి గోల్డెన్ బార్డర్స్ వచ్చాయి 2 వైప్స్ లో, ఇది పళ్ళు వచ్చింది. అండ్ దీని బ్లౌజ్ వచ్చి బ్లూ బ్లౌజ్ ఇచ్చారు, ఆల్రెడీ కట్ చేసినట్టున్నారు వీళ్ళు, బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది.
సేమ్ కలర్ ది ఇదొని కట్ చేస్తా ఇదే కలర్ బ్లౌజ్ వచ్చింది నేను వేస్ట్ చూపిస్తా ఈ సారీ ఇలా ఉంటుంది బాగుంది మధ్యలో yellow ఇరం వల్ల కొంచెం హైలైట్ అయ్యి బాగుంది అన్నమాట ఒక గోల్డెన్ గా సెల్ఫ్ కలర్ కొంచెం yellow ఎక్కువ yellow ఇచ్చి సెల్ఫ్ కలర్ లాగా ఇచ్చారు బాగుంది సో ఇది ఒక సారీ అండ్ దీని ప్రైస్ వచ్చి ఇది కూడా అమ్మ చెన్నై షాపింగ్ మాల్ లో తీసుకున్నారు 6,996 చెల్లికి ఇంకో సారీ ఇది నేను కాశీ నుంచి తెచ్చాను చెల్లి కోసం సో నేను కాశీలో షాపింగ్ ఎక్కువ చేయలేదు కాశీకి వెళ్ళాం కానీ బట్ ఏంటంటే మాకు ప్రైసింగ్ అనేది ఇక్కడ అక్కడ వాళ్ళు మనం అవుట్ సైడ్ అంటే బైక్ నుంచి వచ్చిన వాళ్ళు సేమ్ ప్రైస్ చెప్తున్నారు కాబట్టి అక్కడ నుంచి మోసుకొచ్చే బదులు మనం ఇక్కడే కొనుక్కుంటే బెస్ట్ అని ఎక్కువ సారీ షాప్ చేయలేదు కొన్ని సారీ షాప్ చేస్తాను నేను అది ఇంకో బ్లాగ్ చేస్తాను కాబట్టి నేను చెల్లికి మళ్ళీ తెచ్చిచ్చేసాను ఇక్కడ శారీ అందుకనే చూపిస్తున్నాను సో దీంట్లో రెడ్ అండ్ ఎల్లో బార్డర్ తో ఒక శారీ ఉంది ఇది కాఫీ విత్ గ్రీన్ సో ఇది కూడా యూనిక్ కలర్ అన్నమాట ఇది చెల్లి దగ్గర ఈ కలర్ లేదు సో అవంటే రెగ్యులర్ కలర్స్ ఎప్పుడైనా దొరుకుతాయనేసి సో ఇలా ఆల్ ఓవర్ తీగలాగా ఉంది నేను ముద్దాలో కొనుక్కునే దానికి ఒక శారీ చాలా బాగుంది చాలా నచ్చింది చాలా మంది నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు ఆ శారీకి సో అదే మోడల్ లో ఉందని చెల్లికి వీడియో కాల్ చేసి చూపించాను నీకు ఏ కలర్ కావాలంటే ముందు అది అనుకున్నాం కానీ బట్ ఇది యూనిక్ కలర్ బాగుంటుందని ఈ కలర్ తీసుకున్నాము దీనికి వచ్చి పళ్ళు వచ్చి ఇలా వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుంది రిచ్గా వచ్చి బాగుంది అండ్ నాకు ఇక్కడికి అక్కడికి కొంచెం డిఫరెన్స్ అనిపించింది అండి 2000 డిఫరెన్స్ అనిపించింది ఇక్కడికి అక్కడికి అందుకే ఈ శారీ వెంటనే తీసుకున్నాను చాలా బార్గెన్ చేయాల్సి వచ్చింది అసలు ఇవ్వనంటే ఇవ్వనన్నారు ఆయన కాకపోతే చాలా సార్లు బార్గెన్ చేయడం వల్ల ఈ కలర్ నేను తీసుకున్నాను ఇంకో రెడ్ అండ్ ఎల్లో మా ఫ్రెండ్ తీసుకుంది వీణా తీసేసుకుంది సో టూ శారీస్ ఉన్నవి రెండు శారీస్ వాళ్ళ దగ్గర సో ఆ రెండు శారీస్ నేను తీసేసుకోవడం జరిగింది సో ఈ శారీ తీసుకొని చూపిస్తాను సో ఇది ఈ శారీ సో కలర్ చాలా యూనిక్ కలర్ అన్నమాట డిఫరెంట్ కలర్ నేను కూడా ఈ శారీ ఇందులో డిఫరెంట్ కలర్ తీసుకున్నాను అది పిక్ లాస్ట్ లో యాడ్ చేసిన శారీ చాలా బాగుంది నాకు ముగ్ధలో నచ్చి తీసుకున్నాను సో ఇప్పుడు ఈ శారీ కూడా నేను కాశీలో తీసుకోవడం జరిగింది క్వాలిటీ క్లాత్ కూడా నాకు ఇంచుమించు సేమే అనిపించింది బట్ నాకు ఇది 4000 కి తీసుకున్నాను నేను అక్కడ కాశీలో 4000 కి ఇస్తే తీసుకుంటాను చాలాసేపు బార్గెన్ చేసాం అండ్ ఇంకో జార్జెట్ శారీ కూడా నచ్చింది అక్కడ 7000 చెప్పారు నేను లాస్ట్ 6,000 నుంచి బార్గెన్ చేసి 6 వరకు వచ్చినా సరే ఇవ్వనంటే ఇవ్వనన్నారు అది ఇక్కడ బాగానే కాస్ట్లీ ఉంటుంది తర్వాత మేము బయటకు వచ్చాక ఫీల్ అయ్యాము ఆ శారీ తీసుకోలేదనేసి సో దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ గ్రీన్ రావడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శారీ కట్టుకుంటే కూడా సో ఇది చెల్లి కలెక్షన్స్ సో ఇది ఫ్రెండ్స్ మా శారీ కలెక్షన్ సంక్రాంతికి ఈసారి అమ్మ కొన్న కలెక్షన్ సో ఇవి కాకుండా మెయిన్ కొన్న శారీస్ ఉన్నాయి వేరే శారీస్ నేను కాశీ నుంచి తెచ్చిన శారీస్ అంటే రీసెంట్ గా పర్చేసిన శారీస్ అది నెక్స్ట్ బ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను అండ్ మీరు కూడా ఎవరైనా అంటే విజయవాడలో లైక్ షాప్ మోస్ట్లీ చాలా మంది ఆ చుట్టుపక్కల వాళ్ళు విజయవాడ వెళ్తారనమాట శారీ షాపింగ్ కి కానీ ఎప్పుడైనా విజయవాడ విజిట్ చేస్తే జమున జ్యోతి షాప్ ని తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి కొంచెం యూనిక్ కలెక్షన్ కొంచెం బాగున్నాయి కొంచెం రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయని అంటే నాకు ఆ పెళ్లి కూతురు కట్టుకున్న చీర 6,000 అంటే నాకు చాలా నచ్చింది అనమాట ఆల్ ఓవర్ బూటీ వచ్చి చాలా బాగుందని సో అందుకని అమ్మని పంపించడం జరిగింది సో నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ షాప్ నేమ్ ఇస్తాను సో డెఫినెట్లీ ఎవరికైనా నచ్చితే తప్పకుండా కాల్ చేసి వీడియో కాల్ చేసి కొరియర్ ఆప్షన్ ఉంటే కనుక్కొని నాకు కన్ఫర్మ్ కొరియర్ ఆప్షన్ ఉందో లేదో అనేసి సో ఇది రాధిక వాళ్ళ ఇంట్లో దేవుడి మందిరం చక్కగా అలంకరించింది దేవుళ్ళందరినీ పూజ అయిపోయింది సో నైవేద్యం కూడా అయిపోయింది సో ఇది లక్ష్మి అమ్మవారు ఆకలి వంట రెడీయే ఆకలి వేస్తుంది నీకు నీకు ఆకలి వేస్తుందా వడ్డించండి ఇదిగోటి సాగ్తీవా ఏంటి బ్యాటింగ్ సరే మాకు వడ్డిస్తే మీరు ఏమేమి వండి పెట్టారు కదా పండగ రోజు దాదాపు పండగ రోజు అమ్మమ్మ ఏమేమి వంట చేసిందో చూద్దాం అనంత నేను రెడీయా అమ్మేష్ గురు రెడీగా ఉన్నాడు తనుష్ రెడీగా ఉన్నాను నేను రెడీగా ఉన్నాను సో ఇక్కడికి వచ్చాం కాబట్టి వంట మొత్తం అమ్మే ఇవాళ మేము హ్యాపీగా కూర్చున్నాము వంట రెడీగా ఉంది సో ఇవాళ ఏం ఐటమ్స్ పండగ రోజు ఏం చేసింది అమ్మ ఇప్పుడు వడ్డిస్తారు చూద్దరు ఏంటిది పరమాన్నం నీకు ఇష్టమా ఎవరికి ఇష్టం పరమాన్నం నీకు ఇష్టమా ఓకే ఫస్ట్ అయితే పరమాన్నం వచ్చింది మనకి నెక్స్ట్ చిక్కుడుకాయ కూర వావ్ చిక్కుడుకాయ ఎవరికి ఇష్టం నీకు ఇష్టమా ఇది పెద్దదానికి చాలా ఇష్టం చిక్కుడుకాయ మరి పెద్దదాన్ని
ఆఫీస్ కెళ్ళరా అయ్యయ్యో పెదనాన్న నేతి బీరకాయ పచ్చడి అరే వా నేతి బీరకాయ పచ్చడి ఎవరికి ఇష్టం నాకు నాకు చాలా ఇష్టం పచ్చడి చాలా ఇష్టం పచ్చడి ఓకే పులిహోర కాదు ముద్దపప్పు 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 ఉట్టిపప్పు ఉట్టిపప్పు ఎవరికి ఇష్టం నాకు నాకు తీసుకొని ఎవరు తింటారు నాకు ఇన్ని చెప్తారా ఎవరు తిన్నరు కొంచెం కొంచెం తింటారు పులిహారు పులిహారు ఇది ఎవరికి కావాలి నాకు ఇది పులిహోర వావ్ కాదు పులిహోర తెలి చింతపండు పులిహోర చింతపండు పులిహోర ఓకే డన్ అమ్మో బొబ్బట్టు బొబ్బట్టు మటుకు అమ్మ స్వీట్ అమ్మ విజయవాడ నుంచి చాలా తెచ్చింది స్నాక్స్ ఏం తెచ్చావమ్మ జంతికలు ఆ అరిసెలు అరిసెలు జంతికలు ఏంటిది గులాబీ పూలు గులాబీ పూలు అబ్బో బోల్ తెచ్చింది అమ్మమ్మ స్నాక్స్ విజయవాడ నుంచి మనకి గులాబీ పూలు ఇదేంటి దద్దోజనం కర్రైస్ కర్రైస్ ఇష్టం అన్ని అమ్మకి ఇష్టమా తనుష్ కి ఇష్టం లేదా నాన్న తనుష్ కి బొబ్బట్ ఇష్టమా ఉసిపప్పు సాంబార్ ఓయ్ సాంబార్ హ్యాపీ పొంగల్ ను తింటా నాన్న ఉంగద పన్న మాకు ఇంట్లో అందరికి బొబ్బట్లు అంటే చాలా ఇష్టం అన్నమాట కాకపోతే అంత పర్ఫెక్ట్ బొబ్బట్లు చేయలేము రైస్ వైట్ రైస్ సో అమ్మ అందుకనేసి విజయవాడని తీసుకొచ్చింది చాలా బాగున్నాయమ్మా భలే ఉన్నాయి బొబ్బట్లు సో ఇది మా ఇవాళ నెయ్యి పండగ పూట భోజనం సో రాధిక నిన్న మేము బయటికి వెళ్ళినప్పుడు ఇవాళ పండగ రోజు ఇస్త్రాకుల్లో తిందాం అనేసి అరిటాకులు తెచ్చింది సో వీఆర్ ఎంజాయింగ్ టాటా బై బై ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుని నచ్చి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నచ్చిన సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ